సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ ఇప్పట్లో చల్లారే అవకాశం కనిపించట్లేదు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తల నరికితే 10 కోట్లు ఇస్తామంటూ అయోధ్య స్వామీజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 10 కోట్లు ఇస్తామని ప్రకటించిన అయోధ్య స్వామీజీ తల తీసేస్తే తాను ఏకంగా 100 కోట్లు ఇస్తానని నామ్ తమ్యం కచ్చి నాయుడు సీమాన్ ప్రకటించారు. తల తీసేస్తాం నరుకుతానని బెదిరించడం రాక్షసత్వానికి నిదర్శనం అన్నారు. ఆ వ్యక్తి స్వామీజీ ఎలా అవుతారని ప్రశ్నించారు. దీనిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 100 కోటి కుడుకునే అంత సామ్యార్ తలే ஒரு சாமியாருங்கிறவ என்னன்னா தம்பி, எல்லாத்தையும் விட்டுட்டு பற்றற்றவன், ஒரு சாந்தமே உருவானவன் தானே. நீ வந்து அவன் தலையை விட்டுட்டு அவன் நாக்கறதுட்டு நீ கசாப் கிடக்கிறான்டா நாயே. நீ என்னடா சாமியாரு, நீ ரவுடிப்பைய. கருத்து தம்பி உதயநிதி ஒரு கருத்து சொன்னா நல்ல ஆண்மை உள்ளவன் அவன் கருத்தோட மோதுறா, அதான்டா ஜனநாயகம். இந்த கருத்துல நான் உடன்படல. எனக்கு பிறப்பின் அடிப்படையில்